వెంకటగిరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు జాన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు జాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవకాశ విధానం తీసుకొచ్చి కార్మికులకు ప్రతి నెల వేతనాలు తీసుకోవాలని, పర్మనెంట్ ఉద్యోగులు ప్రతి నెల 1వ తారీఖున ఎలా తీసుకుంటున్నారో, అలాగే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ప్రతి నెల 1వ తారీఖున తీసుకోవాలని నిర్దిష్టమైన ప్రణాళికతో అవకాశ విధానం తీసుకొచ్చారని అన్నారు. విధానాన్ని మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికులకు 2 నెలల పూర్తవుతున్న నేటికి వేతనాలు బకాయిల విషయమై పట్టించుకోవడం లేదని అన్నారు. కట్ అవుతుంది 1వ తారీఖు వేతనాలు పడతాయి, ఇది సిస్టమ్. అయితే మాకు ఫింగర్ పెట్టే విధానం లేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి కిందర ఉన్నటువంటి కొందరు అధికారులు వాళ్ళ కథ పక్కన పెట్టేయండి, ఈ డబ్బు మనం ఉంటే కాంట్రాక్ట్ బిల్లులు చేసుకోలేం, మనకు కమిషన్లు రావు అన్న విధానంలో కమిషనర్ తప్పుదార పట్టిస్తారు. కమిషన్ కానీ తప్పుదార పట్టిస్తున్నటువంటి మున్సిపల్ యొక్క వ్యవస్థ మారాలి అని అంటున్నాం. అదేవిధంగా పోయిన నెలలో వేతనాలు లేవు, ఈ నెలలో వేతనాలు లేవు, గతంలో 2008 2016లో ఇచ్చినటువంటి జియో సంబంధించి మాకు ఇంకా హరియర్స్ రావాల్సినది. అనేక సార్లు అర్జీలు ఇచ్చాం, అనేక సార్లు చెప్పుకున్నాం, అది దాని యొక్క విధానంలో ఎద్దు మీద వాన కురిసినట్టుగా ఉన్నదే కానీ ఏది స్థితిగతి, ఎక్కడ మాకు న్యాయం జరగలేదు. అదేవిధంగా ఈపీఎఫ్ బకాయిలు చెల్లించాలి, 33 లక్షలు కట్టారని అన్నారు. 33 లక్షలు 33 దారులు పోయినాయా లేదా ఏమైనాయో మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా కార్మికుడికి వేతనముల నుంచి 107 రూపాయలు అమౌంట్ కట్ అవుతుంది, దాన్ని తీసుకొని వెళ్ళి నెల్లూరు ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఈఎస్ఐ శాఖకి అమౌంట్ కట్టాలి. మరి ఆ యొక్క అమౌంట్ ఎక్కడికి పోయిందో మేము వెళ్ళి అడిగాం ఈఎస్ఐ మేనేజర్కి. నెల్లూరు ప్రాంతానికి వెళ్ళి అడిగితే అయ్యా మీకు దన్నం, మీ రికార్డు మా దగ్గర లేదు, ఎవరెవరు ఎంతెంత తినేశారో వారి మీద డైరెక్ట్గా కోర్టు కేసుకుంటారు, ఇంకొకటి చేసుకుంటారు, మీరు ఏం చేసుకుంటారు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కార్మికుడు ప్రయత్నం చేయండి పై అధికారులు చెప్పారు జరిగారు. అయితే మేము ఒకటే చెబుతున్నాం, వెంగళగిరి మున్సిపల్ కార్మిక సంస్థల మీద పట్టించుకునే నాదుడు లేడు నేటి వరకు, వెంగళగిరి మున్సిపల్ కార్మిక సంస్థలు వినే మనిషి లేడు నేటి వరకు, వెంగళగిరి సంస్థల మీద స్పందించే అధికారి కనిపించడం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీ తండ్రి గారి పరిపాలనలో, మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర దివంగగతి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో మాకు అకౌంట్ల ద్వారా వేతనాలు ఇవ్వడము హర్షణీయం. ఆయన ద్వారానే మాకు అకౌంట్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ ద్వారా వేతనాలు ఇచ్చారు. అంతకుముందు కాంట్రాక్టర్ ద్వారా వేతనాలు ఇచ్చేట మాకు, వారు తక్కువ ఇచ్చా ఎక్కువ ఇచ్చా నోరు మూసుకొని కమ్ముకునే వాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ డలర్ వ్యవస్థ కరెక్ట్ కాదని బ్యాంకుల ద్వారా వేతనాలు ఇచ్చారు, బ్యాంకుల్లో మా జీతాలు పడడం ప్రారంభించింది. అటు తర్వాత మీరు వచ్చిన తర్వాత అదే యొక్క వ్యవస్థని ఇంకొంచెం నైపుణ్యత తేవాలని ఆఫ్కోర్స్ విధానం తీసుకొని వచ్చారు. ఈ ఆఫ్కోర్స్ విధానంలో మున్సిపల్ అధికారులు మీకు సహకరించడం లేదు, ఎందుకంటే అనుభవిస్తున్నటువంటి మేము పెంట ఎత్తునటువంటి రాత్రి పొగులు ఊరిని అర్థం చేసే విధానంలో సాగుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలని పట్టించుకునే గతి స్థితి లేని వ్యవస్థలో ఈరోజు మున్సిపల్ యొక్క అధికార యంత్రాంగం నడుస్తూ ఉన్నదే. ఖచ్చితంగా 2 నెలల వేతనాలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలి, 33 లక్షల బకాయిలు కట్టినారు అన్నారు, దానికి విధానం బయట రావాలి. అదేవిధంగా ఒక ప్రధానమైనటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను, రెవెన్యూ సెక్షన్లో మీరు మాకు సమ్ అమౌంట్ తెచ్చి ఇచ్చేస్తేనే తప్ప మీకు మేము లేవం. మీరు ఖచ్చితంగా మాకు ముడుపులు తెచ్చిస్తే తప్ప, లేదనుకుంటే మీకు మెమోలిస్తాం, మిమ్మల్ని తీసివేస్తాం అని నియంత పరిపాలన రెవెన్యూ సెక్షన్ విధానం ఉంది. కారణం ఈ యొక్క మెమోయే దీని యొక్క సాక్ష్యం. ఎందుకంటే ఒక కాంట్రాక్ట్ వర్కర్కి మెమో ఇచ్చే విధానం రూల్స్ లేదు, చట్ట విరోధం, రాజ్యాంగ వ్యతిరేక విధానంలో చేస్తున్నట్టు వెంగళగిరి మున్సిపల్ విధానం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టు మున్సిపల్ రెవెన్యూ విభాగంలో ఆర్ఓ గారు రెవెన్యూ సెక్షన్. ఒక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వ్యక్తికి మెమో ఇవ్వకూడదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే కాంట్రాక్ట్ ఇమీడియట్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఆఫ్ కోర్స్ విధానానికి లెటర్ పెట్టాలి, ఇతను గైరు హాజరయ్యాడు, ఇతను విధులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ఇతని వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని నువ్వు అబద్ధమైనా నిజమైనా ఇంకొకటైనా ఆఫ్ కోర్స్ విధానానికి లెటర్ పెట్టాలి. ఆ నుంచి ఎంక్వైరీకి వస్తారు, ఈ వర్కర్ పనిచేస్తున్నారా లేదా, ఆ రోజు మీరు మస్తు ఉందా లేదా అని ఎంక్వైరీ జరుగుతుంది. అటు తర్వాత తీసేయాలా ఉంచాలా ఇంకొక విధానంలో జరుగుతుంది.